అందరికీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, సహచరస మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారు, ఆల్ స్పెషల్ సిఎస్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులకు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇది ఒక దసరా కానుకగా భావించాల. తెలంగాణలోని దాదాపు 629,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా. ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కలిగించే వార్త ఇది. 629,000 మంది, 1,000 స్కూళ్ళలోనే ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన, నేను ఎల్బినర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్నొచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్దని. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, 1 బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 700,000 కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు. అంటే కనీసం ఆలోచన కూడా రాలి ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాదాపు 5,000 కోట్లు ఎంత అయితే ఎంత ఖర్చు అయినా సరే, ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి, వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం.